26న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె ద్వారా కార్మిక వారిని వినిపిస్తామని సిఐటియు రాష్ట్ర నాయకులు సుబ్బారావు తెలిపారు. గాజువాక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల తలరాత మారడం లేదన్నారు. నేటికి వెట్టిచాకరి జీవితాలను అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అబ్కాస్ విధానాన్ని అమలు చేయడం ద్వారా కార్మికుల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా హర్తాళ్లు జరగబోతా ఉంది. దీని ప్రధాన కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కార్మికవర్గానికి వాళ్ళు ఏనాడో బ్రిటిష్ పాలన నుంచి సంపాదించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి కుదించి నాలుగుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే బడా పెట్టుకున్న వాళ్ళకి ఈ యొక్క కార్మిక శ్రమను కట్టబెట్టే పనులు ఆయన చాలా బిజీగా ఉండడం జరిగింది. మొన్నే వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టాడు. ఈవేళ వ్యవసాయదారులకు కానీ వ్యవసాయ కూలీలు కానీ భద్రత లేకుండా పోయింది. అంటే దేశానికి వెన్నుమొక్కైనటువంటి రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ కార్మికులు కానీ కనీసం భద్రత లేదు, మొరగలు లేదు. రెండో పక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేది మన దేశానికి పట్టుకోమలేదు. మరి జవహర్లాల్ నెహ్రూ టైంలో పంచవర్ష ప్రణాళికల పేరుతోటి ఆ రోజు ప్రభుత్వ రంగాన్ని ఎవడో కూడా సిద్ధంగా లేరు కాబట్టి రా మెటీరియల్ స్టీల్ కానీ విద్యుత్ కానీ కీలకం కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ రంగాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటైనటువంటిది ఈరోజు కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్లే మన దేశానికి కూడా ఆదాయం కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఈరోజు పెట్టుబడిదారులు ఈ రా మెటీరియల్ ఉపయోగించుకుని వాళ్ళు బై ప్రొడక్ట్ చేసి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ ప్రభుత్వ రంగాన్ని వాళ్ళు కొనడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అదానీ కానీ అంబానీ కానీ ఇట్లాంటి వాళ్ళు ఈరోజు దేశ సంపద మొత్తం తీసుకెళ్లి వాళ్ళకి గుప్పిట్లో పెట్టి కార్మికవర్గానికి శ్రమజీవులకి నష్టం కలిగించే విధానాలు బీజేపీ అవలంబిస్తూ ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వంతపాడుతూ ఉంటే ఇది కార్మికవర్గానికి రక్షణ ఎక్కడదని నేను అడుగుతాను. గాజువాక అభివృద్ధికి కీలకమైనది స్టీల్ ప్లాంట్, బీహెచ్పివి, జింక్. జింక్ ఆల్రెడీ అయిపోయింది, బీహెచ్పి కూడా క్షీణించిపోతూ ఉంది. స్టీల్ ప్లాంట్ కూడా పాస్కోకి అప్పగించడం కోసం వాళ్ళు ఇప్పటికే నిర్ణయం చేశారు. అంటే ఈ రకంగా పోతే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఖాళీ, కార్మిక చట్టాలన్నీ ఖాళీ, కార్మికుడు బానిసల్లా పనిచేసే విధానం ప్రవేశపెడుతున్నాడు. మరి ఈ విధానాన్ని మాత్రం మనం ఎదుర్కోకపోతే మాత్రం ఇప్పటికే పార్లమెంట్లో వాళ్ళు బిల్లు చేయడం జరిగింది. దీన్ని ఎదుర్కోకపోతే మాత్రం మన దేశానికి భవిష్యత్తు లేదు. ఇలా కార్మికులు కాను ప్రజలు 190 మంది శ్రమజీవులు ఓట్లు లేకుండా నరేంద్ర మోడీ ఎక్కడున్నాడు, చంద్రబాబు ఎక్కడున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు, లేదా కేసీఆర్ ఎక్కడున్నాడు, ఎవడైనా 5 ఏళ్ళకి ఒకసారి ప్రజలు ఓటేస్తే కదా. ఈ ప్రజలే ఓటేసింది, ఎవరైతే శ్రమపడుతున్నారో దేశం సృష్టిస్తున్నారో వాళ్ళే ఓటర్స్ కూడా. అట్లాంటి ఓట్లు పెట్టుకెళ్ళి అంబానీకి అదానీకి సేవ చేసి కార్మికుల్ని కష్టజీవులు పొట్ట కొడితే మరి ఎట్లా దీన్ని ఎదుర్కోకపోతే అనేది మనం ముందున్న సమస్య. దాన్ని ఎదుర్కోవడంలో భాగంగానే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక ఇది 3వ దేశవ్యాప్తమైన సమ్మె. రేపు నవంబర్ 26 జరిగే సమ్మెను కూడా పెద్ద ఎత్తున కష్టజీవులు, కార్మికులు, ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే మాత్రం రాబోయే కాలంలో ప్రజలు చాలా